శ్రీకాకుళం జిల్లా రాజాంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఎం శ్రీనివాసరావును ఆ పార్టీ నియమించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో జిల్లాలో చుట్టుముట్టిన తరుణంలో రాజాం కూడా పర్యటించారు. ఇటీవలే తిత్లీ తుఫాను సమయంలో కూడా బలసల రేవు వద్ద నాగావళిపై వంతెన కావాలంటూ సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఉద్యమానికి పవన్ వెళ్లి మద్దతిచ్చారు. అప్పట్లో భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు హాజరై పవన్ కు నీరాజనాలు పలికారు. అయినప్పటికీ నియోజకవర్గంలో రథసారథి లేకపోవడంతో కార్యకర్తల్లో నిస్తేజం ఏర్పడింది. అక్కడ పార్టీకి లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో ఉన్నత చదువులు చదివిన విద్యావంతుడు ప్రజాసేవ కోసం తరలిరావటం, పార్టీ సైతం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో ఇప్పుడు జనసైన్యం ఆనందంతో ఉప్పొంగుతోంది. పార్టీ సిద్ధాంతాలకు తగిన ఉత్సాహవంతుడైన యువకుడు రావటంతో ఆయనను పవన్ అభిమానులు కలుసుకుని అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పవన్ అభిమానులతో ఓ హోటల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన పిలుపుతో కార్యక్రమానికి రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి, ఆమదాల వలస మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలంతా హాజరవటంతో నూతనోత్తేజం నెలకొంది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని కోరారు. ప్రస్తుతం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో జనసేనకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందన్నారు. మేధావులు, తటస్థులు సైతం తమ అధినాయకుడైన పవన్ నిర్ణయాలను స్వాగతిస్తున్నారన్న విషయాన్ని గమనించాలన్నారు. ముఖ్యమంత్రిగా పవన్ ను చూడాలని ప్రజలు ఉత్సాహం చూపుతున్నందున సైనికుల్లా పనిచేసి సీఎంగా ఆయనను చేద్దామని పిలుపునిచ్చారు. అంచేత తమ ఉద్యోగాన్ని సైతం వదిలి ప్రజాసేవ కోసం వచ్చానని ప్రజలు ఆదరించాలంటూ కోరారు. తాను మాజీ ఎమ్మెల్యే పీజే అమృత కుమారి అల్లుడ్నని, గతంలో ఆమె ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అందించిన సేవలను గుర్తు చేశారు. తాను సైతం ఈ సెగ్మెంట్ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెగ్మెంట్ లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల వారి శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తానని వెల్లడించారు. సెగ్మెంట్ మొత్తం చుట్టుముట్టి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. అభిమానుల్లో ఉత్సాహానికి తగ్గట్టుగానే పార్టీ ప్రతిష్టకు పాటుపడతానన్న ఆయన అనుభవజ్ఞులైన వారంతా దశాదిశ నిర్దేశించాలని కోరారు. ఈ సెగ్మెంట్ ప్రజలు కూడా ఆదరించాలని, వారికి పవన్ అభిమానుల ఉత్సాహానికి తగ్గట్టుగానే సేవలందిస్తానని పేర్కొన్నారు. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నన్ను ముచ్చ శ్రీనివాసరావు అనే నేను నన్ను ఈ రాజాం నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా నియమించారు. దానికి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గత 4.5 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఎటువంటి సహాయ సహకారాలు లేనప్పటికీ, ధనబలం కండబలం లేనప్పటికీ కార్యకర్తలందరూ పార్టీని వాళ్ళ భుజ స్కంధాల మీద మోస్తూ ఈ నియోజకవర్గంలో బలోపేతం చేసిన మా ప్రతి కార్యకర్తకు కూడా నా పాదాభివందనం. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో పార్టీ కేడర్కు, పార్టీ అధిష్టానానికి, ప్రజలకు, అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా నేను నడుచుకుంటూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని, అందరితో కలిసి పనిచేస్తానని, అందరినీ కలుపుకుంటూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండి ఎటువంటి తారతమ్యాలు, మనస్పర్ధలు లేకుండా అందరినీ కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ సత్తా ఏంటన్నది చూపిస్తామని పత్రికాముఖంగా కోరుకుంటున్నాను.